అన్నా నేను దేవుని దృష్టిలోని ఉంటే నాకు ఎందుకు ఈ బలహీనతలు వస్తాయి? యిర్మీయా గారు కూడా అంతే, దేవుడి ప్రణాళికలో ఉన్నటువంటి వాడే. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. అయినను యిర్మీయా గారు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, శోధనలు ఎలాంటివో తెలుసా? సొంత కుటుంబ వ్యక్తులే, సొంత కుటుంబంలో వారే యిర్మీయా గారిని ద్వేషిస్తూ ఉన్నారు. ఒకసారి చదువుకుందాం ఆ మాటలు మనం. పదకొండవ అధ్యాయము 12వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మొట్టమొదటిగా 12వ అధ్యాయము 6వ వచనం. తము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు. చూడండి, దేవుడి ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తికి జరుగుతున్నటువంటి విషయం ఇది. దేవుడి ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి అనుభవిస్తున్నటువంటి శ్రమ ఇది. ఏంటో తెలుసా? నీ తండ్రి ఇంటి వారు సహితము, నీ సహోదరులు సహితము నిన్ను చూసంట హేళన చేస్తారంట. ఇందాక చెల్లి చెప్పినట్లుగా ఉద్యోగం ఇంకా లేదా హేళన? ఇంకా నీకు మ్యారేజ్ కావటం లేదా హేళన? ఇంకా నువ్వు ఈ విషయంలో విడుదల పొందలేదా హేళన? ఇంకా నువ్వు అనారోగ్యంలోనే ఉన్నావా? నువ్వెప్పుడు అనారోగ్యంలోనే ఉంటావు హేళన? లేకపోతే ఇంకొక విషయంలో నువ్వు బాధను అనుభవిస్తున్నటువంటి దానిని బట్టి నిన్ను హేళన చేస్తూ ఉంటారు. నువ్వు వెళుతున్నటువంటి విషయాలను బట్టి నిన్ను హేళన చేస్తూ ఉంటారు. లేకపోతే నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధను చూసి నిన్ను వెక్కిరిస్తూ ఉంటారు. ఎవరిని? ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తిని. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు సృష్టించాడు, దేవుడు ప్రతిష్ఠించాడు. ఆ వ్యక్తి అనుభవిస్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? ఇంకా నీ విషయంలో నువ్వు విడుదల పొందలేదా? ఇంకా నీ అనారోగ్యం కుదుట పడలేదా? ఇంకా నీకు జాబ్ రాలేదా? ఏమని ఎగతాళి చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారంట, హేళన చేస్తున్నారంట. కొన్నిసార్లు మనం కూడా ఇదే ఒక ద్వారములో గుండా వెళ్ళవలసి వస్తుంది. ఎట్లా హేళన చేస్తారు సుమి? నువ్వు వెళుతున్నటువంటి మార్గాన్ని బట్టి, నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమను బట్టి నిన్ను హేళన చేస్తారు. ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారనుకో, ఒక్క విషయం మాత్రం వాళ్ళకి చెప్పగలవు, థ్యాంక్ యూ అని చెప్పు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేనైతే నీకు చెప్తాను కంగ్రాట్స్ అని. ఎందుకంటే దాని ద్వారా వచ్చేటువంటి ఫలం బహు గొప్పదే అని. హల్లెలూయా. ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారా? థ్యాంక్ యూ. నేను నీకు చెప్తాను కంగ్రాట్స్. ఎందుకో తెలుసా? మంచి దాన్ని నువ్వు అనుభవించడానికి సిద్ధమవుతూ ఉన్నావు. ఇప్పుడు చెల్లి చెప్పినట్టు ఎవరు జాబ్ వచ్చిందానికి ఏం చెప్తాం మనం? కంగరాట్స్ చెప్తాం. కానీ నేను ముందే చెప్తే శ్రమ అనుభవిస్తున్నప్పుడు, ఎందుకంటే కంగరాట్స్, నువ్వు ముందు దాన్ని పొందుకోబోతున్నావు. నువ్వు వెళుతున్నటువంటి మార్గం అర్థం కాదు, నీ కుటుంబ సభ్యులకు అర్థం కాదు, నీ సహోదరులకు అర్థం కాదు, లేదా నీ స్నేహితులకు అర్థం కాదు, నీ హాస్టల్ మేట్స్కి అర్థం కాదు. నువ్వు నా అనుకున్నటువంటి వారికి ఎవరికి అర్థం కాకపోయినాను పర్వాలేదు, నీవు దేవుని యొక్క ప్రతిష్టతలో ఉన్నటువంటి వాడవు. హల్లెలూయా. నీవు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వాడవు. ఆ విషయాన్ని బట్టి నిన్ను హేళన చేస్తారు, నిన్ను అవమానిస్తారు, లేకపోతే నువ్వు ఒకటి అంటారు, ఎన్నో మాటలు నేను అంటూ ఉండొచ్చు. అయినను నీవు నేను బహుధైర్యం కలిగినటువంటి వారమ్మాయి. సాతాను కూడా అదే టైంలో ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చాలా బలహీనపరుస్తూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, అలాంటి యొక్క సందర్భంలో ఉన్నప్పుడు సాతాను కూడా నిన్ను చాలా మట్టుకు క్రమదీస్తూ ఉంటాడు. ఎలా తెలుసా? నువ్వు మంచివాడివైతే నీకు జాబ్ రావాలి కదా, ఎందుకు నీకు జాబ్ రావట్లేదు? నీకు జాబ్ రావట్లేదు అని అంటే ఏదో రీజన్ ఉన్నది, నువ్వు మంచివాడు కాదేమో. ఇది సాతాను నీ యొక్క దృష్టిలో నీకు ఆలోచనిస్తూ ఉంటాడు. నువ్వు మంచివాడివైతే ఎందుకు నీకు అనారోగ్యం వస్తుంది? నీ కుటుంబ సభ్యులు అనొచ్చు నిన్ను. ప్రార్థనకి వెళ్తావు కదా, నువ్వు ప్రభు సన్నిధిలో విశ్వసిస్తావు, ఎందుకు నీకు అనారోగ్యం వస్తుంది? లేకపోతే నువ్వు అనుభవిస్తున్నటువంటి దానిని బట్టి సాతాను గాడి నీ మనసులో కూర్చోండి అనేకమైన ఆలోచనలు నీకు ఇస్తూ ఉంటాడు. నువ్వు మంచివాడు అయినట్లయితే ఎందుకు ఈ శ్రమ నువ్వు అనుభవించాలి? నువ్వు చక్కగా ప్రార్థన చేస్తున్నట్లయితే ఇక శోధన నీకు రాకూడదే? నువ్వు మంచిగా ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే, లేదా నువ్వు పొందుకున్నటువంటి రక్షణనే వాడు క్వశ్చన్ చేస్తాడు తెలుసా? ఒకసారి నువ్వు పొందుకున్నటువంటి రక్షణ, మేబీ నువ్వు పొందుకున్నటువంటి రక్షణ డూప్లికేట్ ఏమో, నువ్వు కరెక్ట్ కాదేమో, నువ్వు విశ్వాసం కాదేమో, నువ్వు సరిగా విశ్వసించట్లేదేమో. సాతాను గడు అనేకమైనటువంటి
క్వశ్చన్లు నీ జీవితంలోనికి వడిస్తాడు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నీవు ఆ టైంలో సాతాను యొక్క మోసపూరితమైనటువంటి ఆలోచనలకు నువ్వు అప్పగించుకొనక దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏదో తెలుసా సుమి, నువ్వు మోసపోవద్దు. ఒకసారి ఆ మాట చదువుకున్నాం, తెసలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, 1వ తెసలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. ఇందుచేత ఇకను సహింపజాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించునేమో అని, మా ప్రయాసం వ్యర్థమైపోతుందేమో అని, మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని ఎవరిని పంపాడంట, తిమోతిని పంపించాడు. తెసలోనికలకు ఉన్నటువంటి సంఘంలో కూడా ఇలాంటి యొక్క పరిస్థితుల్లో కూడా వెళుతున్నారు, వాళ్ళు ఏర్పరచబడ్డారు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. అయినను కొన్ని విషయాలలో వాళ్ళు శోధనను అనుభవిస్తున్నారు, అయినను వారి కొన్ని బలహీనతల్లో కూడా వెళుతూ, అప్పుడు సాతాను వారి యొక్క సంఘంలో జొరబడి వాళ్ళని గలిబిలి చేస్తూ ఉన్నాడు. నీ విశ్వాసం మంచిది కాదేమో, నువ్వు సరిగా లేవేమో, నీవు నమ్మినటువంటి దేవుడు సరి అయినటువంటి వ్యక్తి కాదేమో, నీవు పొందుకున్నటువంటి రక్షణ డూప్లికేట్ ఏమో, నువ్వు సరైన విధానంలో లేవేమో అని సాతాను వాని యొక్క మనస్సును తొలిపి వేస్తూ ఉన్నాడు. గనుక అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని ఇచ్చి పంపిస్తూ ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు, సంఘమా నువ్వు సాతాను చేత మోసపోకుడే. వాడు ఇలానే మాట్లాడుతున్నాడు, ఇలానే అనేకమైనటువంటి క్వశ్చన్ మార్కులు ఇస్తున్నాడు. సాతాను ఎప్పుడు సమాధానం ఇవ్వదు, కానీ క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు సాతాను ఎప్పుడు క్వశ్చన్లే, ఆదాము అవ్వ పాడైపోవడానికి మొట్టమొదటి వేసిన క్వశ్చన్ ఏంటి, ఇది నిజమా? అప్పుడు అనగానే మనకు అవును కదా, మేబీ నేను మంచివాడిని కాదు కాబట్టి నాకు ప్రభువారు నన్ను ప్రేమించట్లేదేమో, ప్రేమిస్తే ఎందుకు వస్తుంది ఈ సమస్యలన్నీ? చాలాసార్లు వస్తుందంటే మనకి, దేవుడు నన్నే ప్రేమిస్తున్నట్టు నేను ఎందుకు సమస్యను అనుభవించాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నేను ఎందుకు అనారోగ్యంలో గుండె వెళ్ళాలి, దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు ఉద్యోగం రావాలి కదా, ఎస్ రావాలి కదా అని సాతానుడికి ఆలోచన ఇస్తాడు. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, వాని యొక్క దృష్టిలో నువ్వు పడద్దు, వాని చేత నువ్వు మోసపోవద్దు. కానీ నేనైతే ఒక్క విషయం మాత్రం చెప్పగలనండి, నువ్వు దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వాడవైనట్లయితే ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని సాతాను ఇస్తున్నటువంటి ప్రతి ఆలోచనకు నువ్వు తిరుగుబడి నువ్వు నిలవబడితే ఆ విషయంలో దేవుడు నీతో అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? ఒకసారి చదువుకుందాం, యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక అంటున్నాడు, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను.